निनादमे विप्लवंगा नेनु भाविस्तुन्न मित्रुलारा कृष्ण अंटुन्नाडु इप्पटि नुंचि नुव्वु एटु समयं पेट्टुकोवद्दु इदे समयं पेट्टुकोवालनि इप्पुडु अक्कड इंदिरा पार्क लो धर्ना जरुगुतुन्नदि मित्रुलु वच्चि चेप्तुन्नारु अन्ना नुव्वु अक्कड उंडालि कदा इक्कड उन्नावेंदि मा प्रीतम गुडि इन्ने उन्नाडु राजन्न गुडि इन्ने उन्नाडु पोयि वच्चिंदा సరే మా అటెండెన్స్ చేసినట్టే ఆడ ఇది మనది అది మాది ఇది నా ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి ఒక హక్కు సాధించినట్టుగా నేను భావిస్తా ఎందుకంటే మాలామాదిగలు కలవరు కలవలేరు విడగొట్టినం అని అనుకుంటే వాళ్ళకు కూడా ఒక హెచ్చరికగా ఉండాలనేది కూడా చెన్నన కూడా రాలేదు ఇంకా రావాలే కానీ అన్ననేమో విశ్లేషించమన్నాడు విశ్లేషిస్తా కానీ ఓ లెక్క ఉంది మొన్న మేమే V6లో ఒక మాట ముగ్రం రాములన్న కూడా ఉన్నాడు అటు రాజన్న ఉన్నాడు బాధితుడు రాజన్న అంట నేను డిప్యూటీ సీఎం కంటే కూడా ఉంటే ఏంది దళిత బంధు అని చెప్పి చర్చ పెట్టిండు నేనన్న ఎలక్షన్ బంధు అన్న మా వాళ్ళు ఎవరు అనలే ఇంకా మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నాడు ఇక ఆయన నిన్న మొత్తం కలలు వచ్చినమేమో మేమంతా అవును ఎలక్షన్ కోసమే పెట్టినాం ఎలక్షన్ బంధు మాదేమన్నా ధర్మసత్రమా అని అన్నాడు కాదు సన్నాసుల సత్రం సన్నాసులు సన్యాసులు కాదు సన్యాసులు విశ్వజ్ఞానులు సన్నాసుల సత్రం నీది నీ క్యాబినెట్ ఎలక్షన్స్ కొరకు పతకాలు పెడితే నీకు ఎర్త్ పెడతాం కొడక అని చెప్పడానికే ఈ మీటింగ్ ఎలక్షన్ల కొరకు అంటే మాకు డబ్బులు ఆశ చూపి మా ఓట్లు వేసుకోవడానికా కేసీఆర్ నిన్ను తిట్టాలంటే కూడా మాకు నోరు రావట్లేదు ఎందుకంటే నీ వల్ల ఏం కాదు 7 సంవత్సరాల రివ్యూ చెప్పమన్నాడు అన్న ఏం చెప్ప దళిత నిధులు 110,000 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు మరి 50,000 కోట్లు ఎవరు తిన్నాడు ఇలా బ్యాక్లాగ్ పోస్టులు 31,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి 150,000లో నా వాటా ఇప్పుడు దాదాపు 25,000 అంటే 51,000 బ్యాక్లాగ్ పోస్టులు నా దళిత గిరిజనులకు సంబంధించినవి రావాలి నాకంటే గతం కంటే నువ్వేం ఎక్కువ చేసినవని విశ్లేషించాలి ఇలా గతంలో 12 లక్షల ఎకరాల భూములు కాంగ్రెస్ పార్టీ పంచితే టీడీపీ దాదాపు 6 నుంచి 7 లక్షల ఎకరాలు పొరంబోకులు అక్కడక్కడ పంచిన చరిత్ర ఉన్నది ఇలా 20 లక్షల ఎకరాలు గత ప్రభుత్వాలు పంచితే వాటిని అసైన్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అని తెచ్చి ఇలా ఇప్పటికే నాకు తెలిసి 4-5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేసి పూర్తిగా రోడ్లకని లేదంటే ప్రాజెక్టులకని రైతు వేదికలకని అన్నిటికని ఇలా గుంజుకోవాలని చూస్తే నేను పాజిటివ్గా ఏం చర్చించా భూమిన అస్తిత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు భూమి జాతీయం చేయాలని చెప్పి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అనేది ఈరోజు ఎవరైనా పట్టించుకుంటుండ్రా ఇలా భూగరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి 54 ఎకరాలకు మించి మెట్ట ఉండకూడదు తరి 10 ఎకరాల కంటే మించి ఉండకూడదు ఉందా ఇలా భూములు టైటిల్ ఉన్న వాళ్ళు ఇలా భూములు చేసుకుంటుండ్రా ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఉన్నప్పుడు దున్నేవానికే భూమి ఇవ్వాలని కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉద్యమం తెస్తే గరిష్ట భూపరిమితి చట్టం తెచ్చి దాదాపు నాకు తెలిసి 80 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఉంది ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 30 లక్షల ఎకరాలు పంచింది మరి ఏది భూమి 6,000 మంది లబ్ధిదారులట ఒక్క ఎకరం కూడా పంచని ఈ ప్రభుత్వము 6,000 మంది లబ్ధిదారులను చూపిస్తున్నది ఇలా రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూమ్స్ తీసుకున్నారు అసైన్మెంట్ భూమ్స్ తీసుకున్నారు ఇలా ఎవరైతే దొరలు పటేళ్లు దయదలిచి ఇచ్చిన భూములు కూడా తీసుకున్నారు ఇంతెందుకు ఇదే భూదాన్ ఉద్యమం జరిగిన భూదాన్ పోచంపల్లి దగ్గర 100 ఎకరాలు ఈరోజు పంచితే వాటికి వివరాలే లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది టైటిల్ నా దగ్గర ఎట్లుంటుంది రా సన్నాసి నేను సైదా బైనామాల పేరు మీద రాస్తే నా తాత సంతకాలు పెడితే ఆ సంతక ఏడబోయిందో ఈ కాగితం ఏడబోయిందో నేను ఎవరి పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను 40 ఏళ్ల నుంచి నేను ఆ భూమి మీద భూమిని సేద్యం చేసుకుంటూ ఉన్న భూమికి కండ్లు కనపడట్లేవా మీకు
వచ్చిన క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి నా సోదర సోదరులందరికీ పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎప్పుడు గాని ఏ పరిపాలకులు గాని వాడుకొని తీసేస్తారు కరివేపాకులాగా. ఎద్దుకు బలం ఎక్కువనా మనిషికి బలం ఎక్కువనా అంటే ఎద్దుకే బలం ఎక్కువ, ఏనుగు బలం ఎక్కువనా మనిషికి బలం ఎక్కువనా అంటే ఏనుగుకే ఎక్కువ. ఏనుగు సైకిల్ దొక్కకుండా దొక్కుతుంది, కూసమంట కూసుంటుంది. ఈ బ్రెయిన్ బలం తక్కువయ్యే వరకు శారీరక బలాన్ని కూడా బలహీనం చేసుకుంటాడు. ఇప్పుడు హుజూర్నగర్ ఎన్నికలు జరుగుతుంది, మొన్న హుజూర్నగర్ ఎన్నికలు జరిగింది. జరుగుతాయన్నాడు రైతు బంధు అన్నాడు, నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా. ఈరోజు ఏమంటాడు, దళిత బంధు అంటాడు, అంటే పిప్పలమెంట్ లేచి ఓట్లు దండుకుంటా అంటాడు. అక్కడ హుజరాబాద్లో సామాజిక వర్గానికి కనుక లెక్కేస్తే 45,000 మంది దళిత కుటుంబాలు ఉన్నాయి, దళిత ఓటర్లు ఉన్నారు. నేను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాను, నీకు ప్రేమ ఉంది దళితుల మీద, నేను కాదంటలేను. నీకు ఎక్కడి నుంచో కడుపులోకి వెళ్ళి దేవుకుంటూ దేవుకుంటూ వచ్చింది అబ్బా, ఇన్ని రోజుల తర్వాతనన్నా నీకు 66 ఏళ్ళు 67 ఏళ్ళు వయసు వచ్చింది, 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం తర్వాత నీకు దళితులు యాదకొచ్చారు, సంతోషం, నేను అభినందిస్తున్నా. ఎలక్షన్ టైంలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ మా అందరి పక్షాన మీరు అందరూ అంగీకరిస్తే 45,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి దళితుల మీద దండి ప్రేమ ఉన్నది కాబట్టి దళితుని నిలబెట్టి గెలిపించలేవు. ఆ దళిత సీటు మాకెందుకు ఇవ్వవు? మా పిప్పలమెంట్లు నీకేమో సీట్లా? మేము మొదటి నుంచి రాజ్యాధికారం కావాలని కోరుతున్నాము. మేము సమాజంలో 27% ఉన్నాము, మాకెక్కడ అధికారం జరుగుతలేదు. ఒకవేళ అధికారం జరిగినా వెనుక బెంచ్లో కూర్చుని పెడతాను అని చెప్తా ఉంటే మాకు పిప్పలమెంట్లు ఎత్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండవది, డబ్బులు కురిపిస్తాడు ఓట్లు కొనుక్కుంటాడు, డబ్బులు కురిపిస్తాడు ఓట్లు కొనుక్కుంటాడు. ఊక చెప్తాను, నేను ఇంకో కోణం ఆవిష్కరిస్తాం అనుకుంటాను. డబ్బులు వాణి కావు, పత్తి పండించి అమ్మి తెచ్చిన పైసలు కావు, మక్కలు అమ్మి తెచ్చిన పైసలు కావు, ప్రజలను దోసుకున్న పైసలు, రక్తంను పిండుకున్న పైసలు. ధర బాగా పెంచండి ఈ మధ్యలో హుజూర్నగర్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా, ఇప్పుడు ఇక్కడ అయితే హుజరాబాద్ అయితే పంట వండుతుంది. ఆ సంచులు తీసుకోవాలి. ఓటు మాత్రం న్యాయమైన పార్టీ, మీ అనుకున్న పార్టీకి ఓటేసినప్పుడు మాత్రమే పరిస్థితి మారుతుందని తెలియజేస్తున్నా. మన ఆయుధం ఇదే, తీసుకోకు తీసుకోకని చెప్పకండి, తీసుకో, అది మన హక్కు, మనం రావాల్సింది. ఇంకా తక్కువ ఇచ్చిండు, తీసుకొని నీకు అనుకూలమైన పార్టీకి నిర్భయంగా నిర్మమాటంగా ఓటేయమని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కాలంలో ఎంత దూరం ఆలోచించిండో నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి కూడా. అప్పుడన్నీ రాజవంశాలు, రాజకుటుంబాలు, సంస్థానాలు, ప్రావిన్సెస్ ఉండే, వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించాలి. దానికి కూడా ఒక కౌన్సిల్ ఉండే, రాజ్యాంగం రాష్ట్రానికి కూడా ఒక కౌన్సిల్ ఉండే, దానిలో అందరినీ మెప్పించాలి ఒప్పించాలి. అప్పుడు పరిస్థితిలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఏర్పడ్డ ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తా అని ఒక సూక్తి పెట్టిండు. రెండవది, విసిరేసినట్టున్న గ్రామాలు, ఆకాశమంత అమాయకత్వం నిలువెత్తు పేదరికమైన దేశంలో చదువుకున్న వానికి ఒకటే ఓటు, చదువు లేని వానికి ఒకటే ఓటు, ధనికునికి ఒకటే ఓటు, నిష్ట దరిద్రునికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని ఏమోచించిండంటే, ఏం ఆలోచన చేసిండంటే, ఎన్నడన్నా నా పిల్లలు, నా జనాభా, నా ప్రజలు, పేద పడుగు బలహీన వర్గాలు, వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకొని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుంటారని ఆశిస్తే అది దుర్వినియోగం జరుగుతూ ఉంది. దాని కారణాలను మనం విశ్లేషించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓటు మనది, సీటు మనది అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇది సాధ్యమవుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ ప్రాజెక్టులు తీసుకున్నా, ఏ వ్యవహారం తీసుకున్నా, ఈరోజు ప్రాజెక్టులు కడతా ఉన్నారు.
ఉదాహరణ చెప్తాను. ఒకవేళ లక్ష కోట్ల ప్రాజెక్ట్ గనుక కడితే దానిలో 25% మనకి ఎస్సీ ఎస్టీ రావాల్సిన వాటా ఉందా లేదా? దాని కింద భూములు మనకి ఏపాటు ఉన్నాయి? 1% కూడా కాదు, 0.5% కూడా, 0.001% ఉంటాయి. నాకు వారే నీళ్ళేంది, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, దానిలో వచ్చే సొమ్ములో నాకు కూడా భాగస్వామ్యం ఉన్నదా లేదా, నాకు కూడా హక్కు ఉన్నదా లేదా? ఈ హక్కు ఉందని గమనించి దళిత సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రొఫెసర్లు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ యొక్క దేశంలో, భారతదేశంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మనం ఈ యొక్క చరిత్రను మనం చూడలేని వారం. అంబేద్కర్ 14వ సంతానం. ఒకవేళ అప్పుడు ఆపరేషన్ ఉంటే, అంబేద్కర్ లేకుంటే మనం కూడా ఇక్కడ ఈ వాయిస్ మనది రాకుండే. ఈ సందర్భంగా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు దేశ ప్రజల కొరకు, దేశంలో ఉన్న దళిత వర్గాలకు అతడు రాజ్యాంగంలో చాలా మటుకు మన డెవలప్మెంట్ యొక్క ఆర్టికల్ను రాసి ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా కేసీఆర్ గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. మనమందరము ఒక థీరీ రూపంలో పోయినాం. అంటే మనకు ఇక్కడ కూర్చున్న సంఘాల వారికి ఎవరికి కూడా అధికారాలు, అధికారంలో మనం లేము. మన రాజయ్య పార్లమెంట్లు ఉన్నారు, మిగతా ప్రభుత్వ అధికారంలో ఉండడం వేరు, రిప్రజెంటేటివ్ ఉండడం వేరు. ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఏంది? ప్రభుత్వంలో దళితుల ఆలోచన విధి విధానం ఏంది? ఇది చర్చించడానికి మనకు ఎక్కడ అవకాశం లేదు. అందుగురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రిపబ్లికన్ పార్టీ పెట్టేటప్పుడు ఆలోచన చేసిండు, ఈ దేశంలో మనం అధికారానికి రావాలి, ఈ దేశంలో దళితుడు హీరోలు ఉండాలి, అందుకే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని పెట్టిండు. పెట్టినప్పుడు అది అధికారంలో వస్తుందని ఎవరైనా ఊహించిరా? రిపబ్లికన్ పార్టీ భారతదేశంలో అన్ని సీట్లు 495 సీట్లు కలుపుతామని ఎక్కడ బాబాసాహెబ్ ఆలోచించిందా? కానీ బాబాసాహెబ్ ఆలోచించింది ఏంటంటే, నేను వేసిన విత్తనము, నేను పాతిన చెట్టు ఈ ప్రజలకు ఎట్లా ఫలాలు ఇస్తుందో ఆ ఫలాల ద్వారా దళితులకు న్యాయం జరుగుతుందనే ఆలోచన కలిగి రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు. ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరు విధి విధానం ఉంటుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా అందరు సమానమైన న్యాయం జరగాలనే బాబాసాహెబ్ ఆలోచించిండు. దాని గురించే రాజకీయ పార్టీలలో మనము తీసుకున్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే చర్చ ఏ రాజకీయ పార్టీలలో జరుగుతలేదు. అది నేను ప్రత్యేకంగా చూశాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిలంగుడ జరిగింది, అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకపోలే. తన యొక్క సిద్ధాంతము, తన యొక్క ఆలోచన ఈ దేశ ప్రజలకు కలగాలనే అతడు ప్రభుత్వంలో ఒక ప్రధాన పాత్రలో మంత్రిగా ఉన్నప్పుడు ఇందుకోడు బిల్లును తీసుకొచ్చాడు. ఇందుకోడు బిల్లును తెచ్చినప్పుడు అందరూ వ్యతిరేకిస్తే అప్పుడే ఎంబడే తన పదవిని రాజీనామా చేసిండు. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆత్మగౌరవం. బాబాసాహెబ్ అంబేద్కర్ తన పదవిని చూడలే, ఏదైతే ఇందుకోడు బిల్లు నైరుతోడు నిబంధించి అప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ వీరిద్దరు కూడా రిజైన్ చేసి బయటకు వచ్చి వీరి యొక్క సిద్ధాంతం మీద మాట్లాడడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, రాజకీయ పార్టీలకు మనమున్న దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ అని చెప్పేసి ఆ సర్వేలో చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ మందకృష్ణ ఎంఎస్పీ తరఫున దళిత సాధికారత గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడే కాదు, దళితులకు ఏ సమస్య వచ్చినా నాకు మందకృష్ణ మీద ఒక కోపం కూడా ఏంటంటే, కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి బతికిచ్చింది కూడా మందకృష్ణనే. మనం గమనించాలి, తెలంగాణలో
కేసీఆర్ గారిని బతికించింది మనకిష్టాన్నే. ఇవాళ అత్యంత ఎక్కువ మంది దళితులు ప్రాణత్యాగాలు చేస్తే 1300 మంది బిడ్డలు చచ్చిపోతాన్న 1000 మంది మాల మాదిలే ఉన్నారు. మరి మన త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం వస్తే 7 ఏళ్ల కాలంలో మనకి ఏం దక్కింది అంటే అధికారం ఆంధ్ర అగ్రవర్ణాల నుండి తెలంగాణ అగ్రవర్ణాలకి అధికార బదలాయింపు మాత్రమే జరిగింది. కాబట్టి ఇవాళ కృష్ణన్న అడుగుతున్నాడు 7 ఏళ్ల తర్వాత ఏం సాధికారత సాగింది అనేటటువంటి ఒక ప్రశ్నని ఇవాళ అడుగుతా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, మనం ఆవేశంగా ఉపన్యాసాలు చెప్పచ్చు, జైలు కొట్టుకోవచ్చు, కానీ మనకు ఏం కావాలి? మనం దళిత సాధికారత అంటే నాకంటే ముందు మాట్లాడిన మన రాజన్న ఈ వక్తలంతా కూడా చెప్పడం జరిగింది. పెద్దలు జేబీ రాజు గారు ఉన్నారు ఇక్కడ, అట్లాగే మన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నాయకులు రాములన్న ఉన్నారు. దళిత సాధికారతను సాధించాలి అంటే విద్య ఉద్యోగ రంగాల్లో కూడా సాధికారత సాధించాలి. ఎట్లా రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసి మనల్ని బానిసలం చేసినటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఇవాళ విద్యా ఉద్యోగాల విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని ఉన్నతున నడిపింది ఉస్మానియా విద్యార్థులు. మా దుర్గం భాస్కర్ ఉన్నాడు ఇక్కడ, పిడమర్తి రవి, చాలా మంది పెద్ద పెద్ద యోధా నాయకులంతా పనిచేస్తే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత పిహెచ్డి చేసిన విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, మన జాతి బిడ్డ ఎక్కడ నిలబడ్డా కూడా మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనము మాటలకే ఉంటున్నాం, కానీ ఎలక్షన్లలో నిలబడి మనం ఓట్లలో వాళ్ళకి పనిచేస్తున్నాం, మనం బానిసలం వెళ్తున్నాం. అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మన ఓటు మన ఓట్లు మనం వేసుకొని మన ఎమ్మెల్యేలు మనకు మన మహిళలు ఉన్నారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి చాలా మంది అనేక మహిళలు ఎన్ని వేల మంది ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులలో తెలంగాణ జిల్లాలో ఎక్కడెక్కడైతే కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం ఒక్కొక్క రూమ్ పెద్ద పెద్ద 500 గజాల రూమ్లలో మొత్తం డబుల్ బెడ్రూమ్ కోసం పేపర్ అని చెప్పేసి చెత్త కుండీలాగా పెట్టేసాడు అక్కడ ఆఫీసులలో. ఎక్కడ పోయినా కూడా మాకు 3 ఎకరాల భూమి కాదు, 30 గజాల భూమి కూడా లేదు మాకు. అది 30 గజాల భూమి అంటే వాళ్ళ కనీసం ఒక రూము, అందులోనే ఒక అల్మారి, అందులోనే భర్త భార్య 3 పిల్లలు 2 పిల్లలు. వాళ్ళకు కూడా కనీసం ఇల్లు లేనప్పుడు ఈ రోజు మనం ఎందుకు, అసలు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో 8000 కుటుంబాలు ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళు. ఈ సంఘాలకు పనిచేసే వాళ్ళు కూడా 4000 కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసి, వాళ్ళందరికీ కూడా ఇల్లు లేవు. వాళ్ళు మన తెలంగాణ కోసము ఎంత ఫైట్ చేస్తున్నాం మనం. మన పిల్లలు ఎక్కడున్నాం, మన భర్తలు ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం, మన భార్యలు ఎక్కడున్నాం, కానీ మనం ఉద్యమం కోసమే మాట్లాడుతున్నాం. దళిత బంధు కాదు, దళిత విరోధి అని మనకందరికీ తెలుసు. రాబందని ఇందాక మన మిత్రులు అన్నారు, మానవతారాయ్ అన్నాడు, ఆయన పెద్ద రాబందు అని అన్నాడు. అరే ఈ రాబందు రాజ్యం నడుస్తున్నది మనకందరికీ కూడా అనుభవంలో, మనకందరికి కూడా మనం అనుభవిస్తున్నాం దాన్ని మన ప్రజలందరూ కూడా. అయితే ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతే ఉన్నదో ఇది దళిత విరోధి భవన్ అని మనకందరికీ కూడా మనం గమనించాం. అయితే ఆ సీట్లో ఎవరు కూర్చోవాలయ్యా ప్రగతి భవన్లో? కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారము దళితుడు కూర్చోవాలి ప్రగతి భవన్లో, కానీ దళితుడు కూర్చోవలసిన స్థానంలో కేసీఆర్ ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనం నిర్ణయించబోతున్నాము ఎవరు కూర్చోవాలో మన ఓటు ద్వారా. కేసీఆర్ని ఓడిస్తే ఈ పై ఎలక్షన్లో, హుజూరాబాద్ ఎలక్షన్లో కానీ మనం ఓటించగలిగితే తప్పకుండా దళితుల సాధికారత ముందుకు సాగిందా వెనుకకు నెట్టివేయబడ్డదా అనే ఒక ప్రధాన అంశం మీద జరుగుతున్న మన దళిత సంఘాల, విద్యావంతుల, మేధావుల, వివిధ రాజకీయ పార్టీలో ఉండబడే మన దళిత నేతల ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షం ఇచ్చిన నా చెల్లెలు, దళిత బలహీన వర్గాల కోసం ఒక ఉద్యోగస్తురాలిగా ఉండి కూడా సమాజ సేవలో ముఖ్యంగా మానవుల సేవలో నిమగ్నమైన చెల్లెలు ప్రొఫెసర్ సుజాత గారికి ఈ వేదిక మీద ఉండబడే ఈ సమావేశంలో పాల్గొన్న నా దళిత వర్గాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ఒక స్థాయికి ఎదిగిన వివిధ రాజకీయ పార్టీల్లో, వివిధ సంస్థల్లో
వివిధ సంఘాల్లో ఒక గొప్ప స్థాయికి ఎదిగిన నా దళిత నేతలైన సోదరి సోదరులైన ప్రతి ఒక్కరికి దళిత సాధికారత ముందుకు సాగిందా అనే అంశం కాడ ముందుకు సాగలేదు కేసీఆర్ పాలనలో అనేది మాత్రం నూటికి నూరు శాతం వాళ్ళ అభిప్రాయంలో చెప్పారు. రెండో అంశాన్ని కొడుకొచ్చేటప్పటికి కూడా నూటికి నూరు శాతం దళిత సాధికారతను కేసీఆరే వెనుకకు నెట్టేసిండ్రు అని చెప్పి వందకు వంద శాతం అదే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఒకటి జరగలేదని వంద శాతం వచ్చింది, జరగకపోతే అక్కడ ఉండాలి కానీ అక్కడ లేదు, ఇంకా వెనుకకు నెట్టివేయబడ్డది అనే విషయం మనకు రుజువు అవుతాను. ఇక్కడ పాయింట్ను కొద్దిగా క్యాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం మన సాధికారత ఎక్కడున్నదో అక్కడనే ఉంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉండేది. ఈయన ముందుకు తీసుకెళ్ళలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయి కానీ సాధికారత అనేది ఉన్నది ఉన్నట్టుగానన్న అంతకుముందులాగా ఉన్నదా అంటే అది కూడా లేదు. వెనుకకే నెట్టేసిండు అనడానికి కూడా స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. దళిత సమాజాన్ని వెనుకకు నెట్టేసిన వ్యక్తి శక్తి ప్రభుత్వం కేసీఆర్. ఇది మనకు నూటికి నూరు శాతం స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. మీ సోదరుడిగా కేసీఆర్ దీనికి ఎంత బాధ్యత వహించాలనో, మనలో ఇంకా రాని చైతన్యమో, మనలో ఎక్కడనో లోపమైన ఐక్యతో దానికి కారణంగానే మనం కొంత చూసుకోక తప్పదు. వాస్తవానికి తెలంగాణ ప్రస్తుత రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కలిస్తే తెలంగాణ సమాజం అవుతే పరిపాలన అగ్రకులాల చేతిలో ఉన్నది, పరిపాలించబడుతున్నది మిగతా వర్గాలు నాలుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పరిపాలించబడుతున్నారు కానీ వెనుకకు నెట్టేయబడ్డది మాత్రం మన దళిత సమాజం. అంటే దుర్లపాలనలో దళితులే అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేయబడుతున్నారు అనడానికి ఏడేళ్ల పాలన సాక్ష్యంగా ఉన్నది. అయితే దీనికి మనలో కూడా కొంత బాధ్యత వహించక తప్పదు అని, ఒకటి మన దళితుల ఐక్యత లోపమన్న కావాలి, దానికి తోడు మనలో రాజ్యాధికార చైతన్యం ఇంకా నిర్దిష్ట రూపం దాల్చుకోకపోవడం అన్న కావాలి. ఈ రెండు కూడా కారణం. ఈ రెండు మనలో ఉంటే, దళితుల్లో బలమైన ఐక్యత ఉంటే, దళితుల్లో రాజ్యాధికార స్పృహ చైతన్యం ఉంటే కేసీఆర్ పాలనలో ఇతర వర్గాలతో పోల్చుకుంటే ఎక్కువ నష్టపోయింది మనమే, అంత నష్టపోయే అవకాశం మనకు ఉండేది కాదనే విషయం కూడా మీ దృష్టికి వస్తున్నాను. నేను మన ఐక్యత లోపం మన చైతన్య లోపం బాగా వెనుకకు నెట్టివేయబడ్డానికి ప్రధాన కారణాలు ఉన్నది. అయితే మీ సోదరుడిగా నా వంతు పాత్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ కారు నుంచి ఈరోజు పెడుతున్న రౌండ్ టేబుల్ సమావేశం నాటికి కూడా సాధ్యమంత మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు రాజ్యాధికారం దక్కాలి, రాజ్యాధికారం మన వర్గాల్లో ఎవరి చేతిలో ఉన్నా అన్ని రంగాల వాట అన్ని వర్గాలకు దక్కాలని చెప్పి ఒక ప్రాథమికంగా అంబేద్కర్ పెట్టిన సూత్రానికి అనుగుణంగా మొదటి నుంచి పనిచేయడం జరుగుతుంది.